వెల్కమ్ టు హెచ్ఐఏఎస్. ఈరోజు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్కు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ని తీసుకొని మీ ముందుకు రావడం జరిగింది. సివిల్ సర్వీసెస్ అభ్యర్థులు ఎవరైతే కూడా ఈ 2022 ఇయర్లో ఎగ్జామినేషన్ రాయబోతున్నారో వారందరికీ ఇదొక సువర్ణ అవకాశంగా మనం చెప్పవచ్చు. కారణం ఏంటంటే, గడిచిన కొన్ని సంవత్సరాలలో పోల్చుకుంటే ఈ సంవత్సరం 861 వేకెన్సీస్తో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదే మనకు సంఖ్య పరంగా అంటే నెంబర్ పరంగా చూసుకుంటే ఇది వేకెన్సీస్ అన్నవి ఎక్కువ అని చెప్పుకున్నాము. దీనికి తోడుగా యూపీఎస్సి కొద్దిసేపటి క్రితం మరొక 150 పోస్టులను పెంచుతూ మరొక అప్డేట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ విత్ రెఫరెన్స్ టు ద నోటీస్ నెంబర్ 5/2022 పబ్లిష్డ్ ఆన్ ద యూపీఎస్సి వెబ్సైట్ ఆన్ 2/2022 ఇన్వైటింగ్ అప్లికెంట్స్ ఫ్రమ్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ ద సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు రిక్రూట్ 150 పర్సోనల్. ఎంతమందిని పెంచుతున్నారంటే మరొక 150 వేకెన్సీలను పెంచుతూ ఉన్నారు. ఇన్ ద ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్, ఐఆర్ఎంఎస్ అండి, ఇది ఐఆర్ఎంఎస్ అంటే ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ త్రూ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022. ఇదొక లేటెస్ట్ అప్డేట్ అండి. సో 22 వరకు మనకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి అప్లికేషన్కి తప్పకుండా లాస్ట్ మూమెంట్లో సర్వర్ అనేది బిజీ అవుతుంది కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అందరూ కూడా అప్లై చేసుకోండి. అండ్ ఇలాంటి యొక్క మంచి వేకెన్సీస్ యొక్క సంఖ్యను మీరందరూ కూడా యూటిలైజ్ చేసుకొని మనకు కావాల్సింది ఏంటంటే 861 ఉందని మరొక 150 పెరగనియండి. మనకు కావాల్సింది ఒకే ఒక్క పోస్ట్ కాబట్టి అందరం కష్టపడి చదవండి. చదివి తర్వాత తప్పకుండా అందరూ జాబ్ తెచ్చుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం హెచ్ఐఏఎస్ ఛానల్ని తప్పకుండా అందరూ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.